సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు గౌరవనీయులు మంత్రి హరీష్ రావు గారు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ, మన సిద్దిపేట నియోజకవర్గంలో 75 గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు 11 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. అందరం ఒక్క పార్టీ ఉన్నా గొడవలు లేకుండా కొట్లాడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నిర్ణయాన్ని కట్టుబడి ఎన్నికలు జరుగుతాయి. ఎక్కడ కూడా అల్లర్లు గొడవలు జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు మనం ఎన్నికలప్పుడు మాత్రమే పోటీ పడ్డా, ఎన్నికల తర్వాత మనందరి దృష్టి అభివృద్ధి సంక్షేమం ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి మన మీద ఉంటుంది. సో ఆ దిశగా ఇంకా రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేస్తాం. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు. మీరు ఏకగ్రీవంగా ఎన్నిక రావడం అనేది చాలా అదృష్టం. మరి ఏకగ్రీవంగా ఎన్నికైందంటే మీ బాధ్యత బాగా పెరిగినట్లు లెక్క. జనరల్గా గెలిచిన వాళ్ళకి ఎప్పుడైనా 50% ఓట్లు పడతాయి, 60% పడతాయి, 70% పడతాయి. కానీ మీకు 100% వేసినట్టు కదా, 100% వేస్తే ఎక్కువ పని చేయాలి. 70% ఓట్లు పడితేనేమో 30% పడనట్టు. కానీ మరి ఇప్పుడు 100% ప్రజలు మిమ్మల్ని కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు మరింత బాధ్యతతో ఎక్కువ కష్టపడి మీరు పనిచేయాలి. నా యొక్క సంపూర్ణమైన సహకారం మీకు పూర్తిగా ఉంటుంది.